हेलो अंडी, वेलकम टू चंदूस किचन। मन वीडियो लो टैन रिमूवल कॉफी सोप नी एला तैयार चेसुकोवालो चूद्दाम। एप्पुडू वंटले काकुंडा अप्पुडप्पुडू इला टिप्स तो पाटु मी मुंदुकु वच्चेस्तुंदि मन चंदूस किचन। ई मध्य कालंलो मीरु बागा विंटुन्नारु कदा, कॉफी फेशियल, कॉफी स्क्रब, कॉफी फेस वाश अनि। अलागे मनं कूडा कॉफी सोप नी तैयार चेसुकुंदाम। ई सोप टैन रिमूवल की चाला बागा पनि चेस्तुंदंडि। यह सोप तैयार चेयडानिकि ओक रीजन कूडा उंदि, अदि मीतो षेर चेसुकुंटानु। इप्पुडैते वीडियोलोकि वेल्लिपोदाम। इंदुलो मनं लेमन वाडुतुन्नामु। लेमन लो विटमिन सी उंटुंदि, इदि अंदरिकि तेलिसिंदे। नल्ल मच्चलु तग्गुतायि, इंका मन स्किन मुड़तलु पडकुंडा चेस्तुंदि। शुगर लो उन्न तेम वल्ल मन स्किन ड्रई अयिपोकुंडा उंडडानिकि हेल्प चेस्तुंदि। इक काफी पौडर अयिते टैन रिमूवल गा चाला बागा पनि चेस्तुंदि। इंका स्किन कि मंचि ग्लो नु कूडा इस्तुंदि। ఇక ఇందులో విటమిన్ ఈ కూడా యాడ్ చేసుకుంటున్నామండి। ఈ మధ్య కాలంలో విటమిన్ ఈ అందరూ వాడుతున్నారు, అసలు దీని గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు। విటమిన్ ఈ మన స్కిన్ కి చాలా మంచి చేస్తుంది। ఇప్పుడు సోప్ బేస్ కోసం నేను పియర్స్ సోప్ తీసుకుంటున్నానండి। పియర్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇందులో గ్లిసరిన్ శాతం 90% ఉంటుంది కాబట్టి। ఒక పియర్స్ సోప్ కి 2 స్పూన్లు కాఫీ పొడి, 1 స్పూన్ చక్కెర, 1 స్పూన్ నిమ్మ రసము, 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ వాడుతున్నాము। వీటన్నిటిని ఒక బౌల్ లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాల్సిన అవసరం లేదు, మనం హీట్ చేసేటప్పుడు ఎలాగో షుగర్ కరిగిపోతుంది। ఇప్పుడు పియర్ సోప్ ని ఇలా పీసెస్ గా కట్ చేసుకోవాలి। కట్ చేసిన పీసెస్ అన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కాఫీ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి। ఇప్పుడు డబుల్ బాయిల్డ్ మెథడ్ అంటారు కదండి, కింద ఒక బౌల్ లో వాటర్ తీసుకోవాలి। ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం తీసుకున్న ఈ బౌల్ ని ఇందులో పెట్టాలి। ఇప్పుడు ఈ హీట్ కి సోప్ పీసెస్, షుగర్, ఈ కాఫీ పౌడర్ అంతా మెల్ట్ అయిపోయి బాగా మిక్స్ అయిపోతాయి। ఇలా అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్నంతా ఒక డిస్పోజల్ గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। మీ దగ్గర ఇంకేమైనా షేప్స్ ఉన్న మోల్స్ ఏమైనా ఉంటే వాటిలో వేసుకోవచ్చు। ఈ టెక్స్చర్ ని హీట్ గా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి, లేదంటే చల్లారనిస్తే బౌల్ లోనే గట్టిపడిపోతుంది। ఇలా 1 డే ఫ్రిజ్ లో పెట్టి వదిలేసాను। సెకండ్ డే తీసిన తర్వాత మనకి సోప్ ఇలా రెడీ అయిపోయింది। ఈ సోప్ చేయడానికి రీజన్ ఏంటంటే కాఫీ పౌడర్, షుగర్ రెగ్యులర్ గా అప్లై చేస్తుంటాను, ఇంకా విటమిన్ ఈ నిమ్మకాయ కూడా అప్లై చేస్తుంటాను। అయితే వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి యూస్ చేయడం కుదరట్లేదు। ఇక బాత్ అయితే కంపల్సరీ కాబట్టి ఇలా సోప్ తయారు చేసుకున్నాను। చాలా మంచి రిజల్ట్ వచ్చింది, అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను। అయితే అందరికి 100% వర్క్ అవుతుందని మాత్రం చెప్పను। నా స్కిన్ కి అయితే మంచి రిజల్ట్ వచ్చింది। దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి, నచ్చితేనే యూస్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।